హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. ముందుగా గ్రామ సచివాలయానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ అండి. పరీక్ష అనేది ఇంకొక వారం రోజుల టైంలోనే స్టార్ట్ అవబోతున్నాయి. సో పరీక్షలకు ముందు కొన్ని టాపిక్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. మీకు రివిజన్కి టైం లేకపోయినా కూడా ఈ టాపిక్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ టాపిక్లలోనే మీరు రివిజన్ చేయకపోతే తప్పు చేసే అవకాశం ఉన్నది. ఇవి నాకు తెలిసినంత వరకే మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో కొన్ని విషయాలు చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి చాలామందికి తెలియకపోయి ఉండవచ్చు. తెలియకపోని వాళ్ళు మాత్రమే వీడియో వేస్తున్నానండి. ఇక విషయానికి వెళ్తే, మీరు గుర్తుంచుకోవాల్సిన టాపిక్స్ మరియు రివిజన్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో అండి. రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఆర్టికల్ 370 రద్దు. అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి, అది ఎందుకు రద్దు చేశారు, అది ఏ రాష్ట్రం మీద ఉంది, అది ఏ డేట్ని చేశారు, ఏ గవర్నమెంట్ చేశారు అనే కొన్ని రఫ్గా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్ఎంసీ బిల్లు అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ ప్లేస్లో ఎన్ఎంసీ బిల్లు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనే బిల్ తీసుకురావడం జరిగిందండి. ఈ బిల్ అంటే ఏంటిది, ఈ బిల్ వల్ల జూనియర్ డాక్టర్లు ఎందుకు గొడవ పెడుతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. చంద్రయాన్ 2లో ల్యాండర్ రోవర్ అంటే ఏంటి, విక్రమ్ని ఏమంటారు, ఇది ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది, దీన్ని ఎక్కడ దేశంలో ఎక్కడ ప్రవేశపెట్టారని కొన్ని పాయింట్స్, కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక ట్రిపుల్ తలాక్ విషయానికి వస్తే, ట్రిపుల్ తలాక్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ బిల్లును ఎప్పుడు రాజ్యసభ ఆమోదం పొందింది, ఎప్పుడు లోక్సభ ఆమోదం పొందింది అనే కొన్ని రఫ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏపీ కొత్త గవర్నర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. దీన్ని డైరెక్ట్ క్వశ్చన్, ఏపీ కొత్త గవర్నర్ ఎవరు అని క్వశ్చన్ అడగకుండా, అతను గ్రాడ్యుయేషన్ ఎప్పుడు పూర్తి చేశాడు, లా ఎక్కడ చదివారు, ఆయన పుట్టిన ప్లేస్ ఏంటి అని ఒక 4 క్వశ్చన్లు ఇచ్చి, వీటిలో బీసీడీ రైట్ అని కొన్ని క్వశ్చన్లు చేయవచ్చు. ఏపీ కొత్త గవర్నర్ గురించి మాత్రం ఖచ్చితంగా చదవండి. ఆర్టీఐ యాక్ట్లో రీసెంట్గానే కొన్ని అమెండ్మెంట్స్ జరిగిందండి, దాని పవర్స్ని తగ్గించడం జరిగింది. అసలు ఎందుకు తగ్గించారు, అసలు ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా రావచ్చు. కరెంట్ అఫైర్స్లో చాలా టాపిక్స్ ఉన్నాయండి, చాలా టాపిక్స్ అని చెప్పుకుంటూ పోతే మళ్ళీ వాటిలో ముఖ్యమైన టాపిక్స్ అని చెప్పడం కుదరదు. సో ఈ టాపిక్స్ నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉన్నది. సో నాకు తెలిసినంత వరకు మాత్రమే ఇది చెప్పడం జరుగుతుందండి. మీరు ఇక ఫాలో అవ్వడం, ఫాలో అవ్వకపోవడం మీ ఇష్టం. సో నాకు చెప్పాలనిపించి మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, ఏపీ బడ్జెట్ మరియు కేంద్ర బడ్జెట్లలో అసలు బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టడం జరిగింది అని ఒకసారి చూసుకోండి. ఏపీలో ఉన్న సెంట్రల్లో ఒకవేళ మీకు టైం ఉంటే ఎకనామిక్ సర్వే చూడండి ఒకసారి ముందు, అంటే బడ్జెట్ ముందు ప్రవేశపెట్టే ఎకనామిక్ సర్వే ఒకసారి చూడండి. పూర్తిగా బడ్జెట్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే టైం లేదు. ఇక పథకాల విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా రీసెంట్గా జరిగిన పథకాలు, అంటే ఈ ఒక 6 మంత్స్ లోపల ఏ ప్రవేశపెట్టారు ఆ పథకాల గురించి మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. చదివే ఉంటారు ఇప్పటికీ, కాకపోతే వాడిని పర్ఫెక్ట్గా డేటాతో సహా ఏ డేటు ఎక్కడ ప్లేస్ ఏంటి ఎవరు ప్రవేశపెట్టారు అలాంటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీటిల్లో మీరు తప్పు చేసే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదండి, వాటిలో క్వశ్చన్ ఇచ్చి ఏ రైటు, బి రైటు, సి రైటు, డి రైట్ అని కాకుండా ఏబిసిడి రైటు, బీసీడీ అట్లా ఇస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా డేటాను మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక పాలిటిషియన్కి వస్తే, అన్ని ఆర్టికల్స్ చదవడం అవసరం లేదండి, కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ ఉంటాయండి. కొన్ని ముఖ్యమైన ఆర్టికల్ ఒక 40 నుంచి 50 ఆర్టికల్స్, కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఒకసారి చూసుకోండి. కేసులు వచ్చేసి కేశవ భారత్ నంది కేసులు అంటి కొన్ని కేసులు ఉంటాయి కదా, ఆ కేసులు చూసుకోండి. కోర్టు రిట్లు అంటే హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏమిటి, అలా 4 రకాల రిట్లు ఉంటాయండి, ఆ రిట్ల గురించి చూసుకోండి. షెడ్యూల్లో ఏ షెడ్యూల్లో ఏం పొందుపరిచారు, అసలు షెడ్యూల్స్ అంటే ఏంటి అని ఒకసారి రఫ్గా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. అసలు షెడ్యూల్ 1లో ఏమున్నాయి, షెడ్యూల్ 2లో, షెడ్యూల్ 3లో ఏమేమి ప్రవేశపెట్టారని ఒకసారి చూసుకోండి. ఇవి రీజన్ చేసేవి మాత్రమే, ఎందుకంటే వీరు ఇప్పటికే చదివి ఉంటారు కాబట్టి. ఇక ఎకానమీ వచ్చేసి పంచవర్ష ప్రణాళికలు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఏ పంచవర్ష ప్రణాళిక ఉంది, దానికి హెడ్ ఎవరు, దాన్ని ఎవరి హయాంలో ప్రవేశపెట్టడం జరిగిందని కొన్ని క్వశ్చన్ చూసుకోండి. ఇక నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు, నీతి ఆయోగ్ అంటే ఏంటి అనే కొన్ని క్వశ్చన్స్, నీతి ఆయోగ్ మీద మాత్రం ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అవుతుందండి. ఇక ఎకానమీతో పాటు లింక్ అప్ అయిన జియోగ్రఫీ గురించి చూస్తే, అక్షరాస్యత, లింగ నిష్పత్తి, ఏ రాష్ట్రంలో ఎంత ఉంది, ఏ రాష్ట్రంలో అక్షరాస్యత ఎక్కువ, ఏ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ఎక్కువ, మరి దానికి తోడు క్లీన్ సిటీ అంటే ఆ దేశం మొత్తం మీద క్లీన్ సిటీ ఏంటి అని కొన్ని రీసెంట్గా వచ్చిన కొన్ని క్వశ్చన్ చూసుకోండి. పంటలు అంటే ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతున్నాయి, ఏ రాష్ట్రంలో అంటే గోధుమలు ఎక్కడ పండిస్తున్నారు, వరి ఎక్కడ ఎక్కువ పండిస్తున్నారు, కొన్ని రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోండి. మరియు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఏ జిల్లాలో ఎక్కడ ఏ పంట ఎక్కువ జరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మాత్రం ఖచ్చితంగా చూసుకోండి, విభజన చట్టం నుంచి మాత్రం క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే టైం పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా టైం లేదు, ఏపీపీఎస్సీ ప్రిపేర్ చేస్తున్నాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాత్రం ఒకసారి స్టడీ చేయండి. వాటి నుంచి మాత్రం ఒక 5 to 6 questions or 10 questions వచ్చే అవకాశం అవుతున్నది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడ్డ
కొత్త క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొత్త క్యాబినెట్ ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వడం జరిగింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఏ ఎవరి పేరు, ఏ మంత్రి మంత్రి పేర్లు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియో గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు కేంద్రంలో కూడా కేంద్ర క్యాబినెట్ గురించి గుర్తుపెట్టుకోండి. పంచాయతీరాజ్ చట్టం 1994 ఏపీ పంచాయతీరాజ్ చట్టం మాత్రం ముఖ్యమండి, ఎందుకంటే పంచాయతీలని ఈ పోస్టులు ఫిల్ అప్ చేస్తున్నారు కాబట్టి ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు వచ్చే అవకాశం అయితే పంచాయతీరాజ్ చట్టం నుంచి ఉన్నది. ఇవి చదివే ఉంటారు కాబట్టి ఒక్కసారి రివిజన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకోండి. ఇక 73 74 అధికరణాలు అంటే ఏమిటి, వాటి వల్ల యూజ్ ఏంటి, అసలు ఏంటి, ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందనే అధికారాలు గుర్తుపెట్టుకోండి. మినీ రాజ్యాంగం అని దేని అంటారు, అసలు మినీ రాజ్యాంగం అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. రాజ్యాంగ ప్రవేశిక గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ ప్రవేశికలో దేశాన్ని ఎట్లా అంటే సర్వసత్తాక అలా రాజ్యాంగ ప్రవేశిక ఒకసారి చదివి గుర్తుపెట్టుకోండి. ఇవి మెయిన్ పాయింట్స్ అండి, అన్నీ చెప్పడం కుదరదు ఎందుకంటే అన్నీ చెప్తే మళ్ళీ సబ్జెక్ట్ మొత్తం చెప్పడం జరుగుతుంది కాబట్టి. నాకు తెలిసి ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఒక 10 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉన్నదని నేను ఎక్స్పెక్ట్ చేసి మాత్రం మీకు చెప్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ నెగిటివ్ కామెంట్ పెట్టద్దు.